Namaste andi, welcome to my channel Lakshmi Ramana Recipes. Iroju manam manchi ruchikaramaina noru urinche gutti vankaya masala curry andi. Noone vankaya ani kuda antam memu, village style andi. Super tasty ga untundi, 100% pakka. Okkasari meeru ruchi chuste ee noone vankayani deeni ruchi janmalo marchipolerandi. Anta tasty ga untundi chustene meeke telustundi kadandi, noru uripothundi kada. మరి ఈ నూనె వంకాయ కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. విలేజ్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ నూనె వంకాయ కర్రీని. కూడా మనం డిఫరెంట్ స్టైల్లో చేయించండి. ఈరోజు నేను ఈ కర్రీని ఎలా తయారు చేశానో చూడండి. ఇది వేడిగా అన్నంలోకి, రాగి సంగట్లోకి, అన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకండి ఆలస్యం, ఈ నూనె వంకాయ కర్రీని, గుత్తి వంకాయ కర్రీని మనం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇవి సార వంకాయలు అండి, మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పల్లీలు 1/4 వంతు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. మళ్ళీ కారం పొడి కూడా వేస్తానండి, ఉరికే టేస్ట్ కోసము వేస్తున్నాను. కావాలంటే అన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా దాల్చిన చెక్క, 1 టీ స్పూను తెల్ల నువ్వులు, 1/2 టీ స్పూను గసగసాలు వేసుకోవాలి. ఈ నువ్వులు గసగసాలు లాస్ట్లో వేసుకోవాలి, మనకు త్వరగా వేగిపోతాయి. చూడండి చిట్టపట అని సౌండ్ వస్తున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఆ వేడికి సరిపోతాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకోవాలండి. నూనె వంకాయకి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న ఈ పల్లీలు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు అండి నానబెట్టి ఇందులో వేసేసుకోవాలి. పసుపు పొడి 1/2 టీ స్పూను, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూను, మనం ఆల్రెడీ ధనియాలు వేసాము, 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 1 మీడియం సైజు టమాటోలు 3 ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా రాళ్ళు వేస్తున్నానండి. మళ్ళీ కూడా మనం కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా మీడియంగా. ఇక్కడ చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా నీళ్ళల్లో వేసుకొని రాళ్ళు వేసేసుకోవాలి. మనం కర్రీ చేసుకునే ముందు ఈ వంకాయల్ని కట్ చేసుకోవాలి, లేకపోతే నల్లగా పోతాయి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా కాటలు పెట్టేసుకోవాలండి, ఇలా కట్ చేసేసుకోవాలి. కుచ్చులు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి అన్ని వంకాయలకు ఇదే విధంగా కట్ చేసేసాను. కొంచెం మనకు ఈ సైజులో ఉన్నవి లేతగా ఉన్న వంకాయలు అయితే మనకు కర్రీకి బాగుంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళు పడేసుకొని ఆ మసాలాని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ మసాలానంతా ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు మసాలా మిగులుతుందండి, అది కూడా కర్రీలో వాడుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అర టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. పోపు దినుసులు వేగాయి, 2 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ ఆనియన్స్ని కొద్దిగా వేగనివ్వాలి. సగం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఈ వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ వంకాయలు కొద్దిగా ఫ్రై అయ్యే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి. ఈ వంకాయల్ని ఒకసారి ఇలా అన్నీ కలుపుకోవాలి, మాడిపోకుండా ఇలా తిప్పేసుకోవాలి.
చూడండి వంకాయలు ఇలా మగ్గాయి. ఇలా అంటే మనకు కొంచెం సగం వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ మిగిలిన మసాలాను కూడా వేసేసుకున్నాము. కొద్దిగా నీళ్ళు వేసేసుకున్నాం. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. మనకు ఆయిల్ కూడా కొద్దిగా పైకి వస్తుంది. చూడండి మసాలా అంతా బాగా వేగింది. ఆ మిక్సీ గిన్నెలోనే నీళ్లు వేసేసుకుందాము. ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్లు వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. మనం అప్పుడు కొద్దిగానే వేసుకున్నాము. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేద్దాము. ఓకే అండి, మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. చూసేద్దాం. చూడండి కర్రీ కరెక్ట్గా ఉడికిపోయింది. అలాగే వంకాయ కూడా బాగా ఉడికినట్టుంది. చూద్దాము. చూడండి మనకు ఎంత క్రీమీ టెక్చర్ వచ్చిందో. గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి వంకాయ కూడా బాగా ఇలా షైనింగ్గా ఉంది, అంటే బాగా ఉడికింది. ఆ వేడికి కూడా మళ్ళీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి మరి మనకు మెత్తగా పీస్ పీస్లాగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. చూడండి బాగా తెలుస్తుంది వంకాయ ఉడికినట్టు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. నూనె వంకాయ, మసాలా వంకాయ లేదా గుత్తి వంకాయ సూపర్గా ఉంటుంది. 100% పక్కా అండి టేస్ట్లో. ఏమాత్రం మనకు అంత రుచిగా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.